వేసవిలో ఎక్కువగా దొరికే పండు ఖర్బూజా పండు. ఈ ఖర్బూజా పండులో దాదాపు 92% నీరు అనేది ఉంటుంది. కాబట్టి వేసవి తాపం తగ్గించడానికి ఈ పండు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పండు ముఖ్యంగా శరీరంలో వేడిని తగ్గిస్తుంది, అధిక రక్తపోటును తగ్గిస్తుంది. వీటిలో ఉన్న పోషక విలువలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఖర్బూజా పండులో ఎక్కువ శాతం బీటా కెరటిన్, విటమిన్ సి ఆరోగ్యానికి తోడ్పడి క్యాన్సర్ బారిన పడిన కణాలను తగ్గిస్తుంది. దీనిలో ఉన్న విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది మరియు శరీరంలో తెల్ల రక్త కణాలను వృద్ధి చెందేలా చేసి రక్తంలో ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. ఖర్బూజా పండులో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. కంటి సంబంధిత సమస్యలను దూరం చేసి కంటి చూపు బాగుపడేలా చేస్తుంది, వడదెబ్బ నుండి రక్షిస్తుంది. ఖర్బూజా పండులో అధిక మోతాదులో పొటాషియం ఉండడం వలన గుండెకు మంచి న్యూట్రిషన్ని అందజేస్తుంది. దీనిలో ఫోలేట్ ఉండడం వలన గుండె జబ్బుల నుండి కాపాడుతుంది. ఖర్బూజా పండులో విటమిన్ కే మరియు విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా రక్త ప్రసరణ కూడా చక్కగా జరిగేలా ఇది ఉపయోగపడుతుంది. ఖర్బూజాలో తక్కువ క్యాలరీస్ కలిగి ఎక్కువ పీచు పదార్థం ఉండడం వలన అధిక బరువును తగ్గిస్తుంది. ఎవరైతే అధిక బరువుతో బాధపడుతున్నారో వాళ్ళు రాత్రి భోజనంకి బదులుగా 100 గ్రాముల ఖర్బూజా ముక్కలను తీసుకోవడం వల్ల త్వరగా బరువు తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఖర్బూజా జ్యూస్ తాగడం వలన మెదడుకు ఆక్సిజన్ సరఫరా బాగా జరిగి ఒత్తిడి తగ్గి నిద్ర బాగా పడుతుంది. ఈ జ్యూస్ను క్రమం తప్పకుండా సేవిస్తే రక్తంలోని చక్కెర శాతాన్ని కూడా ఇది బాగా తగ్గిస్తుంది. ఈ పండును కిడ్నీలో రాళ్లను కూడా కరిగించేంత గొప్ప గుణం అనేది ఉంది. ఇది జీర్ణ వ్యవస్థను కూడా చాలా బాగా మెరుగుపరుస్తుంది. ఈ పండులో ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండడం వలన గర్భిణీలకు ఇది ఎంతగానో మేలు చేస్తుంది, బిడ్డ ఎదుగుదలను బాగా తోడ్పడుతుంది. ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళు రోజుకి 50 గ్రాముల చొప్పున ఖర్బూజా ముక్కలను తీసుకోవడం వలన బిడ్డ ఎదుగుదలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఖర్బూజా పండును క్రమం తప్పకుండా తీసుకోవడం వలన చర్మం మీద ఉన్న మొటిమలు, మచ్చలు అనేవి తొలగిపోతాయి. ఈ ఖర్బూజా పండు లాభాలు తెలుసుకున్నాం కదా. అసలు ఈ ఖర్బూజా పండును ఎవరు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఖర్బూజా పండును ఎవరైతే సన్నంగా ఉంటారో వాళ్ళు తక్కువగా తీసుకోవడమే మంచిది. ఎందుకంటే ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వలన ఇది బరువు అనేది తగ్గిస్తుంది. ఎవరైతే సన్నంగా ఉంటారో వాళ్ళు ఈ ఖర్బూజా పండును అవాయిడ్ చేయడం అనేది మంచిది. ఎక్కువగా బాధపడేవారు కూడా ఈ ఖర్బూజా పండును మితంగా తీసుకోవడమే మంచిది. ఎందుకంటే ఇందులో షుగర్ కంటెంట్ కూడా ఉండడం వలన అది వారి షుగర్ లెవెల్ని ఇంక్రీజ్ అయ్యేలా చేస్తుంది. సో మితంగా తీసుకుంటే ఇది షుగర్ పేషెంట్లు కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయిందనే అనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ పండును శరీరంలో వేడి చేసి బాధపడేవారు మరియు గర్భిణీ స్త్రీలు తీసుకోవడం వల్ల వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.